నువ్వు తీసుకోబోనా సైకిల్? ఏ బల్జిగడేస్తాడు పాట. అరే ఎందుకన్నా, నేను వస్తా కదా. వస్తానా. ఇట్రా పైలంగుండు. పోలీస్ స్టేషన్. మామా, ఇగో ఏం రాజంగా కొట్టినావు. ఈ డ్రెస్ మస్తు కొడుతున్నావు. ఇయ్యలే, ఫస్ట్ డే. తెలుసులేరా, సైన్ పెట్టు. అరే పోలీస్ కులు రాగానే సంబరం కాదు. జర పెద్దోళ్ళు ఎట్లా చెప్తే గట్లినాలే, వాళ్ళకి ఎదురు చెప్పరాదు. ఔరాజంగా మస్తు పట్టుపట్టి పోలీస్ అయినవులే, ఏం చేద్దామని? పోలీసుడు పవర్ ఎందుకు చూపిస్తా? ఎవడన్నా తప్పు చేసింది అనుకో, శిక్ష పడేలా చేస్తా. అది ఎవడైనా సరే, లాకందరూ ఈక్వల్ అన్నట్టు. ఓహో, నాకు చిన్న కోరిక ఉంది మామా. ఏంటది? ఏదైనా సాల్వ్ గాని కేసుని ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేయాలి. అగో సార్ పిలుస్తున్నారు, పోయి కలు. అరే సరే సరే, నేను ఒకని పంపిస్తున్నా. ఫస్ట్ డేనే మస్తు కేసు, గాడే చూసుకుంటాలే. గుడ్ మార్నింగ్ సార్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవును సార్. ఈ లిస్ట్ లో ఉన్న కూరగాయలు తీసుకొని పోయి ఇంట్లో ఇచ్చిరా. సరే సార్. ఆడు పైసలు అడిగితే నా పేరు చెప్పు, కూరగాయలు మంచిగా ఏరుకొని పో. పుచ్చులు తీసుకుపోతే పుచ్చ పగులుతుంది. పో. హలో పెద్దనా, ఎట్లున్నావు? మంచిగున్నావా? కొమిరిగారు ఎట్లుండు? అన్న బాగుండు. నేను చెప్పేది చక్కగైను. కొమిరిగారిని జాగ్రత్తగా చూసుకో, వాని దినాలు అస్సలు బాలేవు. ఏమైంది? నేను చెప్పేది అంతే. గ్రహాలు బాలేవానికి పెద్ద ప్రమాదమే ఉంది. చక్కగా చూసుకో అన్ని, వచ్చే నెల నేను వస్తా. ఇప్పుడే పట్టణంలో ఆఫీసర్ని కలిసిన సీదా గుడికాడికే పోతున్నా. దాన్ని ఎట్లయినా బయటకు తీయాలి. తెలుసు ఎట్లయ్యా? ఏ గవని, నేను చూసుకుంటాను. సీదా గుడికాడికి వచ్చే సచ్చిన లంజోడుకు. ఎవడరా? గా సర్పంచ్ గాడు పొద్దుగాల పొట్ట వేస్తుంటే కార్ తక్కరైందట. పీస్ పీస్ అయిన కొడుకు. దానికి నువ్వెందుకు అంత ఖుషి అవుతున్నావు? చేయందిరా, పండగ చేసుకోవాలి. అలా గాడు ఎప్పుడైనా మనల్ని మనుషులకు చూసిండారా? ఎన్నిసార్లు మనల్ని గుద్రదం చేసిండు, మనందరు ఉసిరు కొట్టే పోయిండాడు. సావు ఎప్పుడు పండగ కాదురా. రేపు నేను చేస్తే ఎవడ ఆనందపడితే నీకు ఇష్టమేనా? ఒక్కడ సావు పండగ చేసుకున్నట్టు పద్ధతి కాదు. నరకాసుడు సస్తేనే దీపావళి వచ్చిందన్నా, చెడ్డోడు సస్తే పండగే. ఆడి చెడ్డోడేరా, కానీ ఆడి బిడ్డ గతేం గాను. నేను ఆడి బిడ్డ గురించి ఆలోచిస్తున్నా. ఈడింత మంచి చూడేందిరా, అన్న మంచి పక్కన పెట్టు, నువ్వు పండగ చేసుకో.
అవెలమ్మా మీ ఆయన తాగుడు పని చేసినాడు గానే నిజమేనా? అవు, ఇంతకు నీకెవరు చెప్పారు? ఇంకొకటి చెప్పాలా, నూట్ల పీపాలు పీపాలు తాగుతుంటే బంద్ చేయక ఏం చేయాలి? ఏ ఊకో, నలుగుట్లో ఇచ్చే తీస్తా బాడుకో. బర్రె మొక్కబ్దానా, కొత్త అంగి పాడు పాడు చేసినావు, పిచ్చబ్దానా? ఆ పీకిరావుతి. వదినా, రాత్రి అట్లా పోయిండ్రా, ఇప్పుడు దాకా రాలే. ఆ ఫోన్ కూడా ఇన్నే ఉంది. నాకేదో మస్తు భయం అవుతుంది. అరే నువ్వు భయపడకొద్దనా, అన్న ఏడున్నా సరే నేమో తెలుకొస్తా. ఏంది నువ్వు కావరపడకు, సరేనా? రాజుగా, అన్నం చూసినావా? చూడలేదురా. చూడదా? చూడలేరా? జాగ్రత్తగా చూసుకో, వాని దినాలు అస్సలు బాలేవు. యాదయ్యా, మనం చూసావా? లే, ఏమేం జంగ? ఏం లేం లే. గ్రహాలు బాలేవానికి పెద్ద ప్రమాదమే ఉంది. చేస్తున్నారనే అనుమానంతో ఒక యువకుడి దారుణ హత్య. అసలు చేతబడులనేవి నిజంగా ఉన్నాయా? ప్రజలు ఇప్పటికీ ఇలాంటి మూఢనమ్మకాలతోనే జీవనం సాగిస్తున్నారా? సరే సార్, నేను చూసుకుంటా. మీరు ఫిగర్ చేయకూరి, జల్దీ క్లియర్ చేయరి. ఎవరు వచ్చినా సినిమా షూటింగ్ వచ్చినట్టు వస్తారు. ఇది సరేను చెప్పండి, కుమరయ్య మీకు తెలుసా? అతను ఇలా చేశారంటే మీరు నమ్ముతున్నారా? కుమరయ్య అసంటూడు కాదమ్మా, ఆడు చాలా మంచోడు. ఆడు ఊళ్ళో అందరికి పానమసంటూడు. కుమరయ్య అమాయకుడే గాని చెడు చేస్తూడు కాదమ్మా. ఒకే చితిలో రెండు శవాలు, ఒక శవం కుమరయ్యది కాగా మరి రెండవది ఎవరిది? కవిత, నీకెన్నిసార్లు చెప్పినా ఇప్పుడు ఇసంటి పనులు చేయొద్దని. ముందు పోయి కూర్చో. పొద్దంతా ఇంట్లో కూసని కూసని యాస్ట్ వస్తుంది. నువ్వేమో దినమంతా నీ పనుల మీద తిరుగుతావు. నేనేం చెయ్యాలి? ఏం చేసినా అది చెయ్యక్ ఇది ముట్టక అంటుంటావు. డాక్టర్ అమ్మ ఏం చెప్పిందో యాదుందా? 5 నెలల ఇసంటి పనులు చేయరాదని చెప్పింది కదా. ఏం కాదులే అయ్యా, డాక్టర్లు అన్నాక గట్లనే చెప్తారు.
బోనాలకి చిరగొనుకుంటా అంటే పోదామా? అరే ఏమైంది? ఏమైంది కవిత? కవిత సారీ అండి, మీ అమ్మాయికి మిస్క్యారేజ్ అయింది. అదేంది డాక్టర్, అట్లెట్లయింది? అదే మాకు అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి హై ఫీవర్ వచ్చేస్తుంది, ఒళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చి ర్యాషెస్, బాడీ అంతా ఎడిమాతో స్వెల్ అయిపోయింది. సింప్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం తప్ప కాజ్ ఏంటో తెలియట్లేదు. గదేంది, మన టెస్ట్ చేసినప్పుడు అంతా బాగానే ఉన్నట్టు కదా, ఇంతలోనే ఏమై బిడ్డ దక్కపోవడేంది? అదే నేను చెప్దాం అనుకుంటున్నాను, బట్ రీజన్ నాకే అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పటివరకు చూడలేదు. అంటే ఇప్పుడు కవిత కూడా దక్కదా?